మనిషి గోరు యొక్క ఆకారాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ ఫోటోలో చూస్తున్న విధంగా పొడవైన వెడల్పైన ఇంకా స్క్వేర్ షేప్ లో గోరు కలిగి ఉన్నటువంటి వారు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే ఈ వ్యక్తులు చేసేటువంటి ప్రతి పనిలోనూ సమతుల్యత ఉంటుంది. అలాగే ప్రతి పనిని కూడా ఎంతో బాధ్యతగా చేస్తారు. వీరు చాలా శాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఇంకా కార్య సాధకులై ఉంటారు. అంతేకాకుండా వీరు ప్రతి విషయంలోనూ ఎంతో విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచనలు చేస్తారు. ఇక్కడ ఫోటోల్లో చూస్తున్న విధంగా పొడవైన ఇంకా సన్నటిని గోరు కలిగి ఉన్నటువంటి వారికి జీవితంలో సుఖ సంతోషాలకి ఎలాంటి లోటు ఉండదు. అలాగే వీరు ఎవరినైనా ప్రేమించితే వారు దూరమైతే అస్సలు తట్టుకోలేరు. ఇంకా వీరు దేన్నైనా ఇష్టపడితే అది వీరికి అందకపోతే వీరు తీవ్ర మనస్తాపానికి గురి అవుతారు. ఈ వ్యక్తులు ప్రతి వ్యవహారంలోనూ చాలా చాకచక్యంగా నడుచుకుంటారు. వీరిలో అహంభావ స్వభావం కొద్దిగా ఉంటుంది. ఇక్కడ ఫోటోలో చూస్తున్న విధంగా చిన్నని ఇంకా స్క్వేర్ షేప్లో గోరు కలిగి ఉన్నటువంటి వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. వీరు ఇతరులు అప్పచెప్పినటువంటి పనిని చాలా చక్కగా పూర్తి చేస్తారు. వీరిని ఎక్కువగా కూడా ఇతరులు వారి అవసరాలకి వాడుకోవటానికే చూస్తారు. అయితే వీరు పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడంలో మంచి సిద్ధహస్తులు. వీరు ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా లోతుగా ఆలోచిస్తారు. అలాగే ఈ వ్యక్తులలో చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటుంది. అలాగే ఇతరులపై వీరు తీవ్రమైన అసూయను కలిగి ఉంటారు. వీరికి డబ్బుపై ఆశ ఎక్కువ. అలాగే డబ్బు సంపాదించడానికి వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఈ ఫోటోలో చూస్తున్న విధంగా చిన్న గోరు కలిగి ఉన్నటువంటి వారు చాలా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి జీవితంలో సుఖ సంతోషాలకి ఎటువంటి లోటు ఉండదు. వీరు వారికి నచ్చినటువంటి పనిని చేయడం కోసం ఎంత ఎక్కువ అయినా సరే కష్టపడతారు. అయితే ఏమాత్రం వైఫల్యం ఎదురైనా కానీ వీరు అసహనానికి లోనైతారు. అలాగే వీరిలో కోపం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అయితే సమయానికి తగ్గట్టుగా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. వీరి యొక్క స్వభావం ఇతరులకు అంత త్వరగా అర్థం కాదు. అలాగే అధికారాన్ని లేదా వ్యాపారస్తులు అయితే లాభాన్ని వీరు త్వరగా అందిపుచ్చుకుంటారు. ఇంకా వీరిలో ఆధిపత్య ధోరణి ఎక్కువ. అలాగే వీరికి ప్రయాణాలు అంటే ఇష్టం. ఈ ఫోటోలో చూస్తున్న విధంగా ఆకారంలో గోరు ఉన్నటువంటి వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే భావోద్వేగ పరంగా వీరు చాలా సున్నితమైన మనస్సులు అయి ఉంటారు. చాలా సులభంగా మనస్తాపానికి లోనవుతారు. అలాగే వీరు ఎంతో గొప్ప సహాయకులుగా పేరు తెచ్చుకుంటారు. వీరికి చాలా మంది మిత్రులు ఉంటారు. అలాగే వీరిలో దయాగుణం ఎక్కువ. ఏ విషయాన్ని అయినా సరే చాలా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఇంకా వీరు ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇంకా చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నవారిగా పేరు తెచ్చుకుంటారు. వీరికి ఆదర్శవాద దృక్పథం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరితోనైనా వీరు స్నేహం చేస్తే అస్సలు విడిచిపెట్టరు. ఈ ఫోటోలో చూస్తున్న విధంగా ముక్కోనపు ఆకారంలో గోరు ఉన్నటువంటి వారు ఏ విషయంలో అయినా సరే ఓడిపోవటానికి అస్సలు ఒప్పుకోరు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వీరిని గుర్తుంచుకోవాలి అని ఇంకా వీరిని పొగడాలి అని భావిస్తూ ఉంటారు. అయితే వీరు ఏర్పరచుకున్న లక్ష్యాల దిశగా వీరు ఎప్పుడూ ఒక దృష్టి పెట్టే ఉంచుతారు. దీని ఎవరైనా ఏదైనా మాట అంటే అస్సలు తట్టుకోలేరు. అలాగే వీరి ఆలోచనలు ఎప్పుడూ కూడా వీరి లక్ష్యం వైపే ఉంటుంది. వీరి వ్యక్తిత్వం మాత్రం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. వీరు కూడా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే వీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడటానికి అస్సలు ఇష్టపడరు. ఇంకా వీరికి కూడా ప్రయాణాలు అంటే చాలా ఇష్టం. ఇంకా వీరికి ధనంపై మంచి అవగాహన ఉంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో